చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నా హాస్టల్ అయితే తయారైపోయింది ఈరోజు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో హాస్టల్ టూర్ అండ్ హాస్టల్ కాస్ట్, అంటే హాస్టల్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అండ్ ఈ హాస్టల్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. వీడియో వచ్చి ఎండ్ వరకు చూడండి. సో మన హాస్టల్ వచ్చి ఇదే. ఈ లొకేషన్ వచ్చి బల్సారి విలేజ్ మాల్ రోడ్. మాల్ రోడ్ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుంది. ఈ ఫ్లోర్ మనది హాస్టల్. ఇక్కడ వచ్చి ఓనర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ వచ్చి మనం క్యాంపింగ్ అయితే ప్లాన్ చేస్తాం రోజు నైట్. అప్పుడప్పుడు స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు నైట్ వచ్చి ఇక్కడ క్యాంపింగ్ ప్లాన్ చేస్తాం. సో ఫస్ట్ రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాం పైనుంచి. మనలో అయితే కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ చెక్క పొడి అంతా ఉంది, క్లీన్ చేస్తాం. బెడ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి, ప్లై ఇప్పించేసాము. అండ్ బాక్స్ కూడా ఇలా ఉంటుంది సేఫ్. ఇప్పుడు వచ్చి దీనికి బెడ్షీట్స్ అవన్నీ వేస్తాము. రూమ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఇవన్నీ సెట్ చేయాలి. ఈ వైర్ కింద వచ్చేటట్టు వైర్లోకి. అండ్ ఇక్కడ కూడా అది వచ్చే అటు పక్కకి. ఇక్కడ 2 లాకర్స్ ఉంటాయి. ఒక బెడ్ కింద అయితే 2 లాకర్స్ ఉంటాయి. 2 చూపించాను ఇందాక, బాక్స్ అవి ఉంటాయి. సో ఇదంతా క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది. ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. క్లీనింగ్ అయిపోయింది, బెడ్స్ అయితే రెడీ చేస్తున్నారు. మనోజ్ కేకర్రా. అండ్ ఇక్కడ వచ్చి నేను ఎత్తే మొత్తం సామాన్లు తీసుకొచ్చాను. ఇవన్నీ సెట్ చేయాలి అంతే. మ్యాట్రస్, దుప్పట్లు, పిల్లోస్ అన్నీ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ కామన్ రూమ్లో సెట్ చేయడానికి చిన్న మ్యాట్రస్ తీసుకొచ్చాను. దానికి ఇలాంటి సోల్తక్ అంటారు ఇక్కడ. ఇవి అన్నీ బెడ్ బాక్స్లు. ఇక్కడ కూడా కొంచెం టేబుల్ లాగా అరేంజ్ చేస్తాము. ఇక్కడ కూర్చొని ఈ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం మనాలిలో ఈ వ్యూ అయితే ఎక్కడ ఉండదు. సెకండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చి ఫస్ట్ రూమ్. దీంట్లో మొత్తం 2 బెడ్స్ ఉన్నాయి, 4 పనుకోవచ్చు. ప్రతి బెడ్కి ఇలాంటి లాకర్ అయితే ఉంటుంది. దీనిలో మీరు వాల్యుబుల్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఏమైనా. బ్యాగ్ వచ్చి సైడ్లో పెట్టేయచ్చు. దీంట్లోనే ఇంకో రూమ్ ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ బెడ్డింగ్. దీనికి అటాచ్ అయిపోతాం ఇది. అండ్ ప్రతి రూమ్ నుంచి, ప్రతి బెడ్ నుంచి వ్యూ అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా బయటకు వస్తే వ్యూ, లోపలికి వెళ్తే వ్యూ, ఎక్కడికి వెళ్ళినా వ్యూదే. సో ఇదొకటి రూము. దీనిలో వచ్చి మొత్తం 8 బెడ్స్ ఉన్నాయి. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఈ ఫ్లోర్కి బాల్కనీ ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. ఇదే బాల్కనీ. సో ఇక్కడ కూర్చోవచ్చు, కుర్చీలు వేస్తాం. ఇక్కడ కూర్చొని వర్క్ కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు. అండ్ పైన కూడా మనకు బాల్కనీ ఉంది సేమ్. అక్కడి నుంచి అయితే ఇంకా పైన నుంచి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇలాంటి 2-3 ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అయితే మొత్తం వ్యూ కనిపిస్తుంది. సో ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్. ఇక్కడ ఈ బెడ్స్ ఉన్నాయి, ఇది స్టాఫ్ రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్లేస్. సో ఇక్కడ 4 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న చిన్నగా ఇక్కడ కూడా మనం కూర్చోడానికి అయితే నేను అరేంజ్ చేస్తాను, కొంచెం టైం పట్టిద్ది. ఇక్కడ కూర్చొని మీరు వర్క్ చేసుకోవచ్చు. చూడండి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ దీనికి వచ్చి బాత్రూమ్ వచ్చి ఇక్కడ ఉంది బయట. అండ్ ఈ రూమ్ వచ్చి కామన్ రూమ్ ఇది. సో ఇక్కడ అందరూ కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ తినొచ్చు. ఇక్కడ మన కిచెన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై చేస్తాము. ఇక్కడ కూర్చోవచ్చు. సో రూమ్స్లో ఫుడ్ తిందాము, స్మోకింగ్ చేయడం అదేం అలో లేదు. ఇక్కడైతే మీరు ఏమేం చేసుకోవచ్చు, మ్యూజిక్ పెట్టేసి ఫుల్గా డ్యాన్స్ లైన్ వేసుకోవచ్చు. అండ్ వైఫై 100 MBPS వైఫై, బిఎస్ఎన్ఎల్ చాలా ఫాస్ట్ వస్తుంది. సో ఈ కామన్ రూమ్ నుంచి మనకి బాల్కనీ అయితే ఉంటుంది.
లోపలికి వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చవచ్చు. బయట బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చవచ్చు. ఎక్కువ సెలవు ఉన్నప్పుడు లోపల ఉండొచ్చు, అండ్ నార్మల్గా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యూని మొత్తం. ఇప్పుడైతే మేఘాలు అడ్డున్నాయి, అక్కడ ఆ కొండ కూడా పెద్దగా ఉంది, అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే 360 డిగ్రీ వ్యూ. సో రూమ్స్లో అయితే మనాలిలో చాలా చల్లగా ఉంటుంది కదా, రూమ్స్లో అయితే మేమైతే హీటర్ అయితే అరేంజ్ చేస్తాము. చూడండి ఇక్కడ హీటర్ పాయింట్ ఉంది, ప్రతి రూమ్కి హీటర్ పాయింట్ ఉంది. ఈ కిటికీలు క్లోజ్ చేసి డోర్ క్లోజ్ చేస్తే మొత్తం హీట్ అయిపోతుంది, మీకు అయితే చలి అయితే పట్టదు, ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. సో ఈ బెడ్స్ కూడా కింద వచ్చి హార్డ్ మెటీరియల్, పైన వచ్చి సాఫ్ట్. చూడండి కింద వచ్చి హార్డ్, మీకు కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది రూమ్స్ కూడా చాలా స్పేషియస్ ఉన్నాయి, అండ్ బాగుంటుంది మీకు. ప్రతి బెడ్కి లాకర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లేవు కదా, ఇక్కడైతే పెద్ద లాకర్స్ రెండు పెట్టించాం. ఇది హాస్టల్ టూర్ మొత్తం. సో మన బైక్ పార్కింగ్ వచ్చి ఇక్కడ ఉంది, ఇక్కడ 3-4 వెహికల్స్ అయితే వస్తాయి. సో కార్ పార్కింగ్ అయితే లేదు, కార్ కూడా ఈ రూట్లో తోలడం చాలా కష్టము. ఓన్లీ బైక్ పార్కింగ్ ఒకటే ఉంది మనకి పార్కింగ్. ఈ పార్కింగ్ కూడా మనకి ముందే చెప్పాలి, 3-4 వెహికల్స్ కాబట్టి తర్వాత ఎక్కువ వస్తే సరిపోదు, ఇక్కడ 3-4 వెహికల్స్కి ఉంది బుకింగ్. సో ఈ హాస్టల్ ప్రైస్ వచ్చి 300 పర్ పర్సన్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. డిసెంబర్ జనవరిలో అయితే 400 పర్ పర్సన్ ఉంటుంది. ప్రతి రూమ్లో అయితే హీటర్స్ ఉంటాయి, అండ్ మన తెలుగు ఫుడ్ కూడా ఉంటుంది మీకు. అండ్ మంత్లీ స్టే చేయాలనుకుంటే 7,000 పర్ పర్సన్ ఉంటుంది. డిసెంబర్ ఆ టైంలో వచ్చి ఒక 10,000 అలా ఉంటుంది. డిసెంబర్ జనవరి మే జూన్లో హాస్టల్ ప్రైస్ కూడా డిసెంబర్ జనవరి మే జూన్లో 400 ఉంటుంది. మిగతా టైంలో ఎప్పుడు వచ్చినా మీకు 300 ఉంటుంది. ప్రతి రూమ్లో హీటర్ ఉంటుంది, మీకు అయితే ఎంత సెల్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే హీటర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. మేము మనాలిలో ఏ హాస్టల్ అయినా చూసుకోండి హీటర్ అయితే ఉండదు, ఓన్లీ మన దగ్గర ఉంటుంది. ఎక్స్ట్రా ఛార్జ్ ఏం లేదు, 300లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది హీటర్ ఛార్జ్ కూడా. సో ఏదైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి. సో ఎందుకంటే నేను ఆన్లైన్లో కూడా లిస్టింగ్ చేశాను, అక్కడైతే బుకింగ్స్ వస్తాయి, ఇక్కడ కూడా బుకింగ్స్ వస్తాయి. మొత్తం 24 బెడ్స్ ఉన్నాయి, దాంట్లో 4 వచ్చి స్టాఫ్కి వెళ్ళిపోతాయి, ఇంకా 20 బెడ్సే ఉన్నాయి. తొందరగా అయితే బుకింగ్స్ అయితే అయిపోతాయి. మీరైతే అడ్వాన్స్గానే బుకింగ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. సో మన దగ్గర ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ హాస్టల్ ఓన్లీ బ్యాచులర్స్కి, అమ్మాయిలైన రావచ్చు అబ్బాయిలైన రావచ్చు, అండ్ కిడ్స్ అలో లేదు, ఫ్యామిలీ అలో లేదు. సో మీకు ఓకే అనుకుంటే రావచ్చు. ఇది బంక్ బెడ్స్ ఉంటాయి కదా కింద పైన, మీకు ఓకే అనుకుంటే రావచ్చు. సో మన దగ్గర ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి, అది వచ్చి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఫ్యామిలీ రూమ్స్ మొత్తము. సో ఇంతే, నాకైతే బుకింగ్ కోసం అయితే మెసేజ్ చేయండి. మంత్లీ స్టే అయితే 7,000, డైలీ స్టే అయితే 300 పర్ డే.